సిటీకి అయితే వచ్చేసాం, ఇక్కడ ఎక్కడ ఉంటామో మనకి ఎవరు తెలుసు. చూద్దాంలే కానీ నడిచి నడిచి కాళ్ళు పుచ్చేస్తున్నారా. ఒరే సిటీగా, ఈ రాంబాబు గారితో మాట్లాడటం ఎలాగరా బాబు? అదే మన ఊళ్ళో అయితే బోనీబాబు కొట్టుకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రే ఈ జనాలని సిటీని చూస్తుంటే ముందు మనం ఎలా బతకడం అది ఆలోచించరా బాబు? ఇది ఆకలి అవుతుంది, మంచినీళ్ళు తాగు. బాబు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? తీసుకో. హలో, కాళ్ళు లాగేస్తున్నాయి, నడవలేకపోతున్నాను. హాస్పిటల్ 3వ వార్డులో సీతని మా అమ్మాయి ఉంది, కాస్త ఈ క్యారేజ్ తీసుకెళ్ళిస్తారా బాబు? తీసుకోరా, ఇచ్చేద్దాం. ఏముందంటే 3వ వార్డు వెళ్ళు. ఆగండి. ఏంటది అన్న? 3వ వార్డు సీత. అంటే ఇది మీకు ఎత్తడేంటి? మాకే పాపం తెలుసు సార్, ఈ టైంలో మా ఎస్ఐ గారు ఉంటే మీ తోలు తీసేసాడు. ఆయన రే బాబు. ఎలా ఉంది సార్ స్టైలు? అదిరింది. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. కుక్కల్ని తాడేసి పెట్టుకుంటా, చేపల్ని వలేసి పెట్టుకుంటా, పిట్టల్ని మెలేసి పెట్టుకుంటా. అయితే మమ్మల్ని వదిలేస్తారా? అందుకే ఎక్స్ట్రా డైలాగ్ వద్దంది. నువ్వు ఎరా, అసలే మా మినిస్టర్ గారికి గజ్జల్లో గడ్డలేసి హాస్పిటల్లో పడుకుంటే క్యారేజీలో బాంబు పెట్టుకొస్తారా? బాంబు క్యారేజ్ బాంబా సార్? మాకేం తెలుసు సార్, అక్కడ ఎవడో ముసలోడు కలిసి 3వ వార్డులో మా అమ్మాయి ఉంది సీత అమ్మాయి క్యారేజ్. అసలు మిమ్మల్ని ఇట్ట కాదురా, స్టేషన్ తీసుకెళ్లి మక్కకి మక్కే ముట్టికి ముట్టే పోటుకు పోటు పొడిసానంటే అంటే మిమ్మల్ని కొడతారు సార్? లేపద్దు, పడ్డా నేనే లేచినా నేనే, అదే మన స్టైల్. నడ్డి విరిగిందా సార్? ఇది నడ్డి కాదురా, ఇనప కడ్డి. ఎస్ఐ గారు సీఎం గారు ఎస్ఐ గారు చూస్తావేంటయ్యా, తల్లెప్పిగా ఉంది, నీ తెప్పించవయ్యా. ఆయన చెప్పింది కరెక్ట్, ఆయన తెప్పించండి, ఆయనతో పాటు నాకు కూడా తెప్పించండి. నమస్కారం. నమస్తే. ఏంటమ్మా మీకు టీ కావాలా? టిఫిన్ పెట్టిన తింటామండి. చా, మీకు టీలు టిఫిన్లు కాదురా, ఫుల్ మీల్స్ పెడదామని కట్ట కర్రల కోసం ఆర్డర్ చేశా. వస్తున్నాయి. సార్ వీడు బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే 4 టీకి తీసుకొచ్చాను సార్. రే నీ కళ్ళకి నేను చవట, దద్దమ్మ, యదవా, సన్నాసి, వరస్టవలు, వేష్వలలో కనిపిస్తున్నారా? బాగా పెట్టాను సార్, అందుకే ఎగస్ట్రా డైలాగులు వద్దంది. రే దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే, నువ్వెవడరా చెప్పండి? బాగుండగా ఈ బొండగా లోపల వేసేసి ఆ గుండుగా వదిలేసి. సార్ సార్ అన్యాయం సార్, ఇదే మన స్టైల్. ఊరుకోండి సార్, సిగ్గేస్తుంది. పర్లేదు, మీరు చాలా మంచివారు సార్. అన్ని అవార్డులు నాకేం అక్కర్లేదు. ఏంటి సార్ మీరు వదిలేసి మీరే పట్టుకుంటారు? దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. రేయ్ ఆ బోండా గడ తీసారంట్రా. అలాగే సార్. రేయ్ ఈ బోండాను వదిలేసి గుండు లోపల ఏంట్రా సార్? అదే మన స్టైల్ మనతో. అరే గుండుగా రారా, నీ బెండి తీస్తాం. ఆ గుండుగాని రేయ్రా. అరే బాబా, మంటలకెళ్ళ ఉన్నాడు, మనల్ని పిచ్చి కొట్టు కొడతాడేమో. ఏంది ఒంటి మీద చేయొచ్చోడు, మనం రాంబాబు గారికి చెప్పి దుబాయ్ నుంచి పెట్రోల్ తెప్పిస్తా, స్టేషన్ తగల పెట్టేస్తా. అది కుదరదు. ఎందుకు కుదరదు? మా బావగాడికి దుబాయ్లో పిటల బావులు ఉన్నాయి. అవి ఎండిపోయినాయి. అది ఊళ్ళో, ఇక్కడ నా పేరు రాంబో. దుబాయ్ సాహిబ్ గారు లాగా దుబాయ్లో నన్ను కోసం ఒకడు దుబాయ్ తీసుకెళ్తానని డబ్బులు దొబ్బేసి నన్ను మోసం చేశాడు. ఊళ్ళో తలెత్తుకు తిరగలేక ఇక్కడ సెటిల్ అయిపోయింది. మరి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. ఆ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్లే. చెప్పు, చెప్పులు కూడా ఎత్తున్నాడు రా. మ్యాటర్ ఏంటో చెప్పు. అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్, ఎక్కువ లేకుండా తొందరలో ట్రై చేస్తా. అది 2008 ఆగస్టు 7. అసలు ఆ పార్క్ లోను చాట్ బండర్ లోను బాంబులు పెట్టినోడు పట్టుకొని
5 లక్షల వారు ఎలా కొట్టేయాలా అని నెల రోజుల నుంచి పిచ్చుకోక తిరిగినట్టు తిరుగుతున్నాను. అసలు వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో అని ఆలోచించి ఆలోచించి బుర్రంతా ఈడెక్కిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెతుకుతున్నవాడు వివరాలు నా దగ్గర ఉన్నాయి. నిజంగానా? అవును, మందేస్తూ మాడుకుందాం. చూస్తారంటరా, పెట్టండి అక్కడ. అలాగే బాబు, ఆ చేత్తాన స్వాడ కూడా ఎలా పెట్టు, చేయలేదు కాళ్ళగా ఉందటి. మొదట్లో నేను కూడా ఎలాగ అనుకున్నాను, అతను అక్కడ చెయ్యనుకుంటున్నట్టు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. నా వాట ఎంత? 5 పైసలు వేసుకో. మరి ముష్టోడికి వేసినట్టు ఉంది. పోనీ 10 పైసలు వేసుకో. అది నీకు వేసినట్టు ఉంది. అంటే నేను ముష్టోడేనా? మరో మాట చెప్పు. సరే పావులు వేసుకోయా. ఇప్పుడు కక్కు. ఇది పూర్తవనే కక్కుతా. ఏంటి మొత్తం తాగేస్తావా? కక్కాలంటే మొత్తం తాగాలి కదా. మీరు చూస్తున్నది విసా న్యూస్. నగరంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమడుగుతున్నాయి. పార్కుల్లోను చాట్ బండార్లోను బాంబులు పెట్టిన హంతకుడు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల వారు హంతకుడు ఊహా చిత్రాన్ని రూపొందించారు. అదంతా నిజం అనుకుంటున్నావా? ఉత్తిదే జనాన్ని జోకొట్టడానికి. అంత తేలిగ్గా తీసేయకండి, చాలా మంది హంతకుల్ని ఇలాంటి ఊహా చిత్రాల మూలంగానే పట్టుకున్నారు. అవునా? ఇప్పుడు చూడు, ఏ పిక్ ప్యాకెట్ గానే చూపిస్తారు. ఊహా చిత్రం ద్వారా హంతకుని ఎవరైనా గుర్తించినట్లయితే ప్రభుత్వం వారికి బహుమతి ప్రకటించింది. గాలింపు చర్యల్లో భాగంగా బస్ స్టాండ్లలోను, రైల్వే స్టేషన్ లోను, ఎయిర్పోర్ట్ లోను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఏంటి సార్, దొంగ దొరికినట్టు చూస్తున్నారా? ఓ సార్, అటు చూడమ్మా. అరే ఈ డచ్చు నాలా ఉన్నాడే. మీరు చెప్పింది కరెక్టే అండి, ఎంతన్నా పోలీసులు కదా, అదేదో జేబు దొంగ ఫోటో అయ్యి ఉంటుంది. జేబులు కొట్టినోడిదేం కాదు, బాంబులు పెట్టినోడిది. ఆడెవడ తెలుసా? ఎవరు? నువ్వేరా? ఆ విధంగా ఇరుక్కుపోయిన ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది, వినడానికే బాగుంటుంది. నిజం చెప్పరా, ఆ బాంబులు పెట్టింది నువ్వే కదా? నువ్వు నమ్మట్లేదా? దుబాయ్లో ఉన్నానని ఫోన్లు చేసి ఇప్పుడు జైల్లో కూర్చొని కథలు చెప్తే నమ్ముతా అనుకుంటున్నావా? రై, మీరు ఫ్రెండ్స్ కాదురా, నా శత్రువులు. నర్మల్. హలో, 210 పోలీస్ స్టేషన్ స్పీకింగ్. సార్ నమస్తే సార్, ఎస్ఐ గారు బయట చుట్టగల. సారీ సార్, బాత్రూమ్లో ఉన్నారు సార్, చెప్తాను సార్. ఓకే సార్, అలాగే సార, నమస్తే సార్. ఎవరయ్యా ఫోన్లో? డిఎస్పి గారు సార్. ఏం చెప్పారు? బాంబుల మూట అంతా దొరికారంట సార, లాకప్ లో ఉన్న వాళ్ళని వదిలేమన్నారు సార్. వదిలేమన్నారు? ఆయన ఎవరయ్యా? లోపల పెట్టాలన్నా నేనే, బయటికి నెట్టాలన్నా నేనే. సార్ వదలను. సార్ వదలంతే. ఆయన మీ పై ఆఫీసర్ సార్. అయినా సరే, అదే నా స్టైల్. ఆ స్టైలే నాకు నచ్చింది. ప్రతి ఏదో ఒక స్టైల్ ఉండాలి సార్, మీలో అది ఉంది. బాగా చెప్పావయ్యా. ఏమన్నా? అవును సార్, ఎస్పీ గారు చెప్పినా సరే, హోంగార్డ్ చెప్పినా సరే, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలం, అది మా స్టైల్. ఎలా అంటారు? మీరెవరా? లోపల నెట్టినే, బయటికి తోసినే, తల తీసి బయట రండి, బయటికి రండి, బయటికి కమాడేసే. ఇదే నా స్టైల్ సార్. మీ స్టైల్ బాగుంది సార్. ఏదిలేవా మీ అభిమానం? ఎంతమంది అయ్యా నీకు పిల్లలు? ఏముందండి, నానా తంటలు పడితే ఈ మధ్య పిల్లాడు పుట్టాడు. పోలేండి, రోజు అలా ట్రై చేయ బాబు, ఇంకో పిల్లాడు పుడతాడు. వస్తామండి. ఉంటానయ్యా. నమస్తే. నా పిల్లల గురించి, నా కష్టం గురించి నీకు చెప్తారేంట్రా? ఏదో మరి అభిమానం. అర్థం కాకుండా ఎంత మాట అనేసాడు.